హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు మనం టమోటా మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాం. ఈ టమోటా రసం వలన మనకి జలుబు సమస్యలు ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి. అలాగే మనకి ఏదన్నా నోరు బాగోలేక మనం ఏమీ తినలేము అనుకున్నప్పుడు ఒకసారి ఈ రసం పెట్టుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమోటా రసం కోసం మనం ముందుగా ఒక బౌల్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అలాగే కొంచెం సాల్ట్ని వేసి వేడివేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా వేడివేడి నీళ్లు వేయడం వలన చింతపండు అనేది మనకి త్వరగా నానుతుంది, అలాగే చింతపండు జ్యూస్ కూడా మనకి బాగా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ కందిపప్పు, అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మిరియాలు, పది నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ కలిపి ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు త్వరగా మెత్తబడాలంటే ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ముక్కలన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేటును పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు టమోటాలను ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూస్తే టమోటా ఈ విధంగా బాగా మెత్తగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఈ విధంగా చేయి అడ్డపెట్టుకొని జ్యూస్ తీసుకొని చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మీ పులుపుకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నటువంటి రసం పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా రసం పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీరను కాడలతో సహా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ రసంని 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది, ఎక్కువగా మరిగించకూడదు, టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా మరిగిన రసాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన టమోటా మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.